బంగ్లాదేశ్ లో ఇందులపై జరుగుతున్న మారణ హోమం, అఘాయిత్యాలు, మానభంగాలు నిరసిస్తూ మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు ముస్తాబాద్ బంద్‌కు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లో ఇందులపై జరుగుతున్న మారణ హోమం, అఘాయిత్యాలు, మానభంగాలు జరుగుతున్న నేపథ్యంలో భారతదేశం అంతా బంగ్లాదేశ్ హిందువులకు సంఘీ భావం తెలుపుతూ, అలాగే కలకత్తా మహిళా డాక్టర్ పై జరిగిన మానవ మృగాల మరణ హోమానికి వ్యతిరేకంగా అఖిలపక్షం హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రోజున బంద్ నిర్వహించాలని అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులు, హోటల్ యజమానులు, వైన్స్ యజమానులు సహకరించాలని కోరారు. ఈ బంద్కు అన్ని పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాలు, హిందూ సంఘాలు, వివిధ దేవాలయ కమిటీలు, ప్రజలు మద్దతు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎందండి నరసింహారెడ్డి ఉన్నారు. ప్రతి ఒక్కరూ తన వంతు కృషిగా అందరూ సహకరించి ర్యాలీలో పాల్గొని మనం హిందువులకు ఐక్యంగా, మన దేశం సంఘటితంతో ఐక్యంగా ఉందని చాటి చెప్పడానికి మీ అందరి సహకారాన్ని కోరుకుంటున్నాను. ఇంటి బంద్ కార్యక్రమం రేపు పూర్తిగా విజయవంతం చేసి స్వచ్ఛందంగా బంద్ చేయాలని వాణిజ్య వ్యాపార సంస్థలకు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.